పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు నిన్నటి వరకు సౌత్లోనే క్రేజ్ ఎక్కువగా ఉంటే ఇక ఆదిపుష్ ట్రైలర్ విడుదలవ్వడంతో ప్రభాస్ క్రేజ్ నార్త్లో కూడా మొదలైంది ఇక సినిమా విడుదల తర్వాత మరింత పెరిగే అవకాశాలున్నాయి ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఆదిపుష్ ట్రైలర్ అందరి అంచనాలను అందుకొని రికార్డు కొల్లగొడుతుంది ఇక యూట్యూబ్లో సైతం దూసుకుపోతుంది ఆదిపురుష్ సినిమాను ప్రకటించగానే ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఊహించారు కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా రాజకీయ పార్టీ అయిన బీజేపీ సైతం ప్రభాస్ను నిత్తిని పెట్టుకుంది ప్రధానమంత్రి మోదీ స్వయంగా పిలిచి ప్రభాస్ను అభినందించడం అప్పట్లో చర్చనీయాంశమైంది ఆదిపురుష్ సినిమాను అయోధ్య దేవాలయం ప్రారంభం నాడే విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది ఎందుకంటే అదే ఊపిలో సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని మేకర్స్ ప్లాన్ చేశారు దానిలో భాగంగానే ఓ టీజర్ను వదిలారు అది కాస్త పెద్ద దుమారాన్ని రేపింది ఈ సినిమాలో రాముడి గేటప్లో ప్రభాస్ సెట్ అవ్వలేదని అసలు రాముడికి మేసాలు ఏంటని అందరూ ప్రశ్నించారు అంతేకాకుండా రావణుడిగా సైఫ్ అలీఖాన్ సైతం సూట్ కాలేదని సీతా హనుమాన్ వేషధారణలపైన కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి అంతేకాకుండా ఐదు వందల కోట్లు ఖర్చు చేసి పిల్లల కార్టూన్ బొమ్మలతో సినిమా తీశారని దేశమంతటా విమర్శలు వెల్లువెత్తాయి ఇక భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని చెడగొట్టారని సినిమా ప్రేక్షకులతో పాటు సాధారణ జనం కూడా దుమ్మెత్తిపోశారు ఈ దెబ్బతో సంక్రాంతికి విడుదల కావలసిన ఆది పురుష్ జూన్ పదహారుకు వాయిదా పడింది చిత్ర యూనిట్ దగ్గరుండి విఎఫ్ ఎక్స్ వర్క్స్ పూర్తి చేసింది దాదాపు ఆరు నెలలు తీసుకుని మొత్తం మీద మంచి ఔట్పుట్ నైతే ఇచ్చారు మే తొమ్మిదిన విడుదలైన ట్రైలర్ అందరి అంచనాలు అందుకుంది ట్రైలర్ ఆద్యాంతం ఆకట్టుకుంటుంది నిజానికి ట్రైలర్ చూస్తుంటే భక్తి భావం పొంగి వస్తుంది మనకు తెలిసిన రామాయణ కథను అద్భుతంగా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది ట్రైలర్లో కళ్ళు చెదిరే గ్రాఫిక్స్తో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతున్న ఆదిపుష్ తెలుగుతో పాటు తమిళ్ హిందీ కన్నడ మలయాళంలో కూడా విడుదల చేశారు అన్ని భాషల్లో మంచి వ్యూస్తో పాటు యూట్యూబ్ షేక్ అయ్యే వ్యూస్ రావడం విశేషం ఆదిపుష్ హిందీలో ఇరవై నాలుగు నిమిషాల్లో పది లక్షల వ్యూస్ రాగా తెలుగు ట్రైలర్కు పది లక్షల వ్యూస్ రావడానికి ముప్పై ఒక్క నిమిషాలు పట్టింది ఇప్పటికీ తెలుగులో పదకొండు మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ ఉన్నట్లు తెలుస్తుంది అలాగే హిందీలో ఏకంగా యాభై మిలియన్ వ్యూస్తో ఔరా అనిపించుకుంది ఇక తమిళ్ మలయాళం కన్నడలో కూడా మంచి వ్యూసే రావడం విశేషం